बीजेपी एंपी बापूराव संचलन व्याख्यलु चेशारु रिम्स डाक्टर्लनु उद्देशिंची घाटैन विमर्शलु चेशारु रिम्स आस्पत्रिलो कोंदरु डाक्टर्लु प्रजल रक्तं तागुतुन्नारनि विमर्शिंचारु आयन ఆస్పత్రిలో లో నలుగురు డాక్టర్లు మాఫియాగా ఏర్పడి సిబ్బంది రిక్రూట్మెంట్ ని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. రిమ్స్ లో విధులు నిర్వహిస్తూ ప్రైవేట్ క్లినిక్లు నిర్వహిస్తున్నారన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రిమ్స్ ఆస్పత్రి ఎదుట జరిగిన బీజేపీ ధర్నాలో బాపురావు ఈ వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో వైద్యులను వైద్య సిబ్బందిని వెంటనే కానీ ఇక్కడ డాక్టర్లు ఏం చేస్తున్నారు ఎవరన్నా ఏ చిన్న జబ్బ వచ్చినా ఏ రోగం వచ్చినా వాళ్ళు వెంటనే హైదరాబాద్ కు రిఫర్ చేస్తున్నారు వాళ్ళని వెంటనే ఈ ఆసుపత్రి నుంచి వాళ్ళని తీసేయాలని కూడా భాజపా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతుంది మీరు రాజకీయాలే చేయాలనుకుంటే మీ డాక్టర్లకు రిటర్న్ చేసి బయటకు వచ్చి దమ్ముంటే రాజకీయాలను రండి దయ్యాల కంటే హీనంగా వాళ్ళ రక్తం తాగుతున్నారు ఈ విధంగా మీరు ఇప్పటికైనా మారిపోకపోతే మేము మీ ప్రైవేట్ ఆసుపత్రులలో దాడులు కూడా చేయవలసి వస్తుంది కూడా అని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరించడం జరుగుతుంది ఏది ఏమైనా డాక్టర్లకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేయడం జరుగుతున్నది ఇప్పటికైనా 2008 నుంచి ఉన్న ఇప్పటి వరకు 4-5 డాక్టర్లు 10-15 సంవత్సరాల నుంచి ఎక్కడే ఉండి స్థానిక నాయకులతో కుమ్మక్కయ్యి ప్రజల్ని దోచుకుంటున్నారు కాబట్టి ఈ దోపిడీ ఆగకపోతే బీజేపీ సహించదు బీజేపీ బీద ప్రజల కోసం తప్పనిసరిగా ఆర్నిసలు మరి వాళ్ళ కోసం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటుంది కాబట్టి ఏది ఏమైనా కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఇక్కడ ఉన్న డాక్టర్లందరినీ కూడా వెంటనే భర్తీ చేయాలా